ఇన్ కేస్ మిమ్మల్ని వన్ డే దూరం దూరంగా పెడితే ఇద్దరు ఒకేలాంటి పనులు చేస్తారు. అసలు వద్దు, నేను ఒప్పే ఒప్పుకోను ప్రియాంక అంత ఉండడానికి. ఇప్పుడే బాగా పెట్టి ఒక అబ్బాయి తిన్న హెయిర్ అనగానే ఆటోమేటిక్ గా తించే కూడా లేసిపోతుంది. ఇద్దరు ఏం చేసినా ఒకటే చేస్తారు కదా. ప్రియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రియాంకకి ఎందుకు లేరు? అందుకే ప్రాబ్లం. అస్సలు ఇవ్వ టైం. నేను ఇంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇద్దరు. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. హాయ్ యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే మాత్రం నాతో ఒక బ్యూటిఫుల్ ఏమని చెప్పాలి, నేను అందమైన భామలని చెప్పచ్చు. మేబీ ఒక నేను చాలా మంది ట్విన్స్ని చూసాను, కానీ ఎక్కడో అంటే పెద్ద చిన్న లేదు అంటే నేమ్స్ వేరియేషన్ లేదంటే ఒక స్మైల్ దగ్గర లేకపోతే యాక్టివ్నెస్ దగ్గర మనకి కొంచెం తేడా తెలుస్తుంది. వీళ్ళేంటో బాబాయ్ వచ్చాం ప్రింట్ ఒక ఒక పేపర్ జెరాక్స్ తీసి ఇంకో పేపర్ సేమ్ ఎట్లా వస్తుందో. నా ముందు కూర్చున్న ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు. సో వీళ్ళకి ఒక బిరుదు కూడా ఉందండో, వైజాగ్ ట్విన్స్. మీరు సర్చ్ చేస్తే సర్చింగ్లో ఉన్నారు, అంత ట్రెండీ పర్సన్స్ ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం. హాయ్ బ్యూటిఫుల్ వైజాగ్ ట్విన్స్. హాయ్ అంటే ఇద్దరు ఒకేసారి హాయ్ చెప్తారా? అమ్మ ఇప్పుడు ఇక్కడ నేను ఇలా చిక్కితే ఇక్కడ కూడా పెయిన్ వస్తుందా? పెయిన్ కాదు, బట్ ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి కూడా ఖచ్చితంగా వస్తుంది. అదే నాకు కూడా తెలిసింది, రీసెంట్ గా తెలిసింది. దీనికి వచ్చిన వన్ డే కూడా గ్యాప్ లేదు, నాకు వెంటనే ఫీవర్ వస్తుంది. అవునా? ఏంటి అసలు స్మైల్స్, ముక్కు పొడకలు, కళ్ళు, ఆ టీత్, ఎవ్రీథింగ్ జరాక్సా? ట్విన్స్ కదా మరి. ఇంతకీ ఇంతకీ ప్రియా ఎవరు, ప్రియాంక ఎవరు? మీరే కనిపెట్టండి. ఎవరు ప్రియా, ఎవరు ప్రియాంక? ప్రియా ప్రియాంక కాదు, ప్రియాంక. ప్రియా ప్రియాంక. ఓ మా బాబాయ్, ఎలాగే ఇప్పుడు నేను కనిపెట్టాలి ప్రియా ప్రియాంక అని? అంటే ఉన్నాయి కొన్ని, బట్ మేము బయటికి చెప్పాము. కొన్ని ఉన్నాయి కదా, అంటే నేను చెప్పానా? ప్రియా ప్రియాంకకి వేరియేషన్. ప్రియాంక కొంచెం ఇది ఒక్కటి ఇలా ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య తనకి కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ వచ్చింది కదా. సో నాకన్నా ఎక్కువ తనకే అనమాట. చిన్నదైనా సరే చిన్నది తనది ఇలా ఉంది, క్యూట్ గా ఒక షేప్ లో వచ్చేసింది రౌండ్ గా. తింది కొంచెం ఇలా ఉంటుంది, ఇంకా ఉంటది, ఇంకా ఉంటది అంట పుట్టుమచ్చా. నువ్వు చూసిన తర్వాత నాకు అర్థమే పుట్టుమచ్చా అని. ప్రియాంక అడిగితే మమ్మీ నాకు పెట్టించి మమ్మీ అని. అవునా? ఎందుకు సేమ్ సేమ్ ఉంటాం? ఇంకా సేమ్ సేమ్ ప్రింట్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ యాక్చువల్లీ నాకు రీసెంట్ గా వచ్చింది అన్నమాట ఇంటర్ లో. అది ఇది అంటే పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఏదో ఉంటది, ఇక్కడ నచ్చదు. అది చాలా బాగుంటుంది, నచ్చినవే బాగుంటాయేమో. సో ఫైనల్లీ ప్రియా ప్రియాంక. yes ప్రియా ప్రియాంక ఇద్దరివి కూడా ప్రియా ప్రియాలతోనే వచ్చాయి అన్నమాట. అంటే యాక్చువల్లీ నన్ను చాలా మంది ప్రియా అని పిలుద్దాం అనుకుంటారు, బట్ నేను అంటాను అక్క పేరు ప్రియా అనేసి నన్ను ఎందుకు పిలుస్తాను? అక్క అక్క చెల్లి అంటే ఎంత మినిట్ గ్యాప్ అమ్మా? 5 మినిట్స్ గ్యాప్. 5 మినిట్స్ గ్యాప్ పైకి తీసే ప్రాసెస్ లోనే ఫస్ట్ ఇవిడ దొరికింది. అంటే డాక్టర్స్ కి తెలియదు అన్నమాట ఇంకొక లోపల ఉన్నారు. ఆ టైంలోని మమ్మీకి డైలీ చెకప్ చేసేవారు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు. సో ఇంకా టైం తెలియక పాప కొంచెం లేట్ అయ్యింది అప్పటికి. లేకపోతే రెండు నేను వచ్చే లోపలికి మమ్మీ పడిపోయారంట. మళ్ళీ లెగిసి మళ్ళీ తిని వచ్చేసరికి అప్పటికి తిను స్టమక్ లో వాటర్ ఉంటది కదా, అది కూడా దాయిస్తుంది. సో దీని చాలా సీరియస్ అయింది. ఓకే, ఆక్సిజన్ బాక్స్ లో కూడా పెట్టారు మా ప్రియాంకని. అంటే పాపం దాహం వేసి ఉంటుంది. అందుకే తను మామూలుగా ట్విన్స్ లోని ఇద్దరులోనే ఒకళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఒకరు కొంచెం వీక్ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పేసుకుంటారు ఇది నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ ఇది వీక్ ఇది నిజంగా ఇది వీక్ నేను స్ట్రాంగ్ వీక్ లా కనిపించట్లేదు. తను కూడా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. కానీ కాదు, ఏమైనా చిన్నది హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమి మమ్మీ అని పడిపోతుంది వెంటనే. ఇంకా అంటే యాక్చువల్ గా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. కాదు ప్రియా, నీకు విషయం తెలుసా, రేపు ఇంకొంచెం పెద్దదైన తర్వాత అమ్మా ఐరన్ బాడీ అంటది. అది ఇప్పుడు కూడా అదే అంటది. ఇప్పుడు మమ్మీ నా డొనేషన్ చూసావా అని అంటది. దీంట్లో కొడితే అది ఎగిరిపోద్ది. లేదు నువ్వు చెల్లి కాబట్టి నేను చెయ్యి చేసుకోను. తేజకి ఈ విషయం చాలా క్లియర్ గా తెలుసు, కళ్ళారా చూసాడు. అవునా? ఒకే షాట్ మంచం నుంచి కింద పడిపోయింది. కాదని కొట్టినాను అనమాట, మా చెల్లి కదా చిన్నది కదా. రక్కేసింది కూడా నేను స్టోరీ కూడా పెట్టాను ఇందులో ఇన్స్టాగ్రామ్ లోని. అయ్యో అలా రక్కేసింది, రక్కేసింది తోసేసింది. ఏంటి ఏంటి మరి? మళ్ళీ నేనే మాట్లాడాను వెళ్ళి ఫస్ట్.
ఎవరు మాట్లాడండి. కాదు, కొంచెం జరుగు ప్రియాంక కూర్చుంటే సోఫాలో అంటే తనకి ఎండింగ్ సీట్ కావాలన్నది. నేను ఒకవేళ అక్కడ ప్రియా అక్కడ కూర్చోనని చెప్పి టైట్ పట్టేసింది. తోస్తాను మరి వీక్ కదా, తోసేయచ్చు. అలానే చేసింది కదా. తిని కూర్చుంటే మాత్రం అంటే పెద్దది కదా, నాకే అన్ని కావాలి. నేనే ఫస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి ప్రియాంక ప్రతిదానికి మమ్మీ నాకు ఇది కావాలంటే కావాలని చెప్తాను. వద్దునా ఇది వద్దునా అది అంటే సరే మమ్మీ నువ్వు మంచిదని మాట వింటావు కదా ప్రియాంక, వద్దు ప్రియాంక ఇది నేను చెప్పింది తీసుకుంటే సరే మమ్మీ. రెండు టూ టైప్స్ తెచ్చింది, ఒక టూ డిఫరెంట్ తెచ్చినప్పటికీ నాకు నచ్చింది. మమ్మీ ఫస్ట్ నాకు వదిలేసేది అనమాట, ఎందుకంటే అస్సలు నేను ఒప్పుకునేదాన్ని కాదు, ఇది అలా కాదు, అది బాగాలేదు ప్రియాంక, ఇదే బాగుంది ప్రియాంక అంటే అది బాగాలేదు, ఇదే బాగుంది. మళ్ళీ ప్రియాంకకి ఏంటంటే ఫస్ట్ చూస్తుంది ప్రియా ఏది తీసుకుంటుందని. నాకు తెలుసు నాకు నచ్చని ముందు తీసుకుంటాను, మమ్మీ నాకు అదే కావాలి, మమ్మీ నాకు అదే కావాలి మమ్మీ అని అంటది. వీటిగా దానికి నాకు నచ్చలేదు ఇచ్చేసి నేను నచ్చింది ఉంచేసుకునే. అర్థమైందా మీకు? అర్థమైంది. అసలు మా ప్రియాంక చాలా మనం ఏంటంటే అదే ఏదంటే అదే. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకోవాలి కదా, కొంచెం కొంచెం కొంచెం. అందుకే నేను మా ఇంట్లో అందుకంటే చాలా ఎక్కువ ఇష్టం. నేనే ఇష్టం కదా మమ్మీ, నేను నేను డాడ్స్ కానీ నేను మమ్మీ. అవునా? ఏ లేదు, ఫస్ట్ పుట్టే వాళ్ళు ఎప్పుడు కూడా డాడీ ఉంటారు, సెకండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మదర్ ఉంటారు. ఫస్ట్ అంటే ప్రియాకి కొంచెం కోపం లైక్ సేమ్ అంటే మా డాడీకి ఉన్న క్వాలిటీస్ అన్ని నాకు ఉన్నాయి. సో సేమ్ క్వాలిటీ పర్సన్స్ కి నచ్చదు కదా, చాలా కష్టం. అందుకే నేను మమ్మీ సైడ్. మమ్మీ మనకి ఏటన్నా సరే అగ్రీ, నాకు నచ్చింది ఇప్పుడు నేను ఎలాగ ఏం చెప్పినా సరే చేస్తాను వింటాను, అసలు ఎందుకు చేయదు. సో అందుకనేసే ఇది మా మమ్మీ మా డాడీ. మా డాడీ తిను ఫోన్లోని ఏం చేస్తున్నా సరే మా డాడీ ఏమనుకుంటారు, ఏం తెలియదు గేమ్ కూడా పాప మా ప్రియాంక కావడం రాదని అంటారు. అదే నేను ఫోన్లో గేమ్ ఆడుతున్నా ప్రియా ఏదో చేస్తుంది ఫోన్లో అని అంటారు. అందుకే మమ్మీ డాడీ నాకు మా డాడీకి ఎస్ కాదు. ఇప్పుడు నాకు డౌట్, ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే నీలా తన తల్లా నువ్వు ఏడిపించడం కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగే అనుకుంటారు, తను వెళ్ళినా సరే నేను అనుకుంటాను, నేను వెళ్ళినా అసలు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు మా ఫ్రెండ్స్ లో కూడా. చిన్నప్పటి నుండి మాతో తిరిగిన వాళ్ళు కూడా ఈవెన్ క్లాస్ లో మేము లైక్ త్రీ ఇయర్స్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, ఇప్పటికి ఎప్పటికీ ఎవరికి తెలియదు ఎవరికే ఎవరు జస్ట్ అంచనా బట్టి ఆమె ప్రియా అంటే ఎవరికి పలికేస్తాము ప్రియా. ప్రతిరోజు ఇక్కడ పుట్టుమచ్చు చూడాలి. ఈవెన్ మమ్మీ వాళ్ళు కూడా ఒక సైడ్ లుక్ నుంచి చూసాను అనుకో, మమ్మీ కనిపెట్టలే అంటే ప్రియా ప్రియా ఇప్పుడే కదా వచ్చావు, ఇప్పుడే కదా తీసుకున్నావు, ఇప్పుడే కదా తిన్నావు అంటే అది నేను కాదు, అది ప్రియా. ప్రియా అంటే అది నేను కాదు ప్రియాంక. అంటే మమ్మీని కూడా ఇంతలా టార్చర్ పెడుతున్నారు అది ఇంట్లో. ఇంట్లో ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయి అనుకో తినేస్తారు. మీకు పెళ్లికి మాత్రం ఒక అబ్బాయిని ఇక్కడ ఇంకో అబ్బాయిని అమెరికా పంపించారు, ఇంకో అమ్మాయి ఇద్దరు సపరేట్ గా ఉన్నాం. సపరేట్ కొట్టరు అంటే అంటే దూరం దూరంగా కూడా చిన్నప్పటి నుంచి మాకంటే ఒక బౌండింగ్ ఉంటది కదా, అంటే సిస్టర్స్ అనుకోండి, సిస్టర్స్ బ్రదర్స్ కి ఉన్న బౌండింగ్ సేమ్ క్లాస్ ఉండరు, కొంచెం వాళ్ళది వేరే ఉంటది ఇక్కడ వేరే ఉంటది, కానీ మేమిద్దరు ఒకటే ఒకటేలా చదివి ఈవెన్ ఒకటేలా బయటికి వెళ్ళినా ఒకసారి కలిసి వెళ్తాము, షాప్కి వెళ్ళినా కలిసే ఇద్దరు వెళ్తాం. కింద మమ్మీ కిరాణా షాప్ కి వెళ్ళి తీసుకోండి అన్నా సరే ఇద్దరే కలిసి వెళ్తాం, లేదంటే మా తమ్ముని పంపిస్తాం. మా ఓ తమ్ముడు ఉన్నాడు అన్నమాట, సో మా తమ్ముని పంపిస్తాం. అంటే అన్నిటికీ ఒకసారి వెళ్ళి ఒకసారికి సడన్ గా సైడ్ సెపరేట్ అయిపోయామంటే ఇంకా వాచెస్ కూడా రెండు ఒకటే. కానీ నేను కూడా పెట్టుకోలేదు, థ్రెడ్ నాకు ఉండేది కానీ లేదు, నేను తీసేసాను అనమాట. ఇప్పుడే చూసాము. ఇంతకీ ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. లేదు నిజమే, అంటే నాకు ఇష్టమే. కానీ మా ప్రియాంక ఒకసారి నాకేమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళాం, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఈ నీళ్ళు ఉంటుంది కదా చైర్ ఇలా లిఫ్ట్ చేశాను, లిఫ్ట్ చేస్తే అది ఇలా కట్ అయిపోయింది. సరే ముందు అందరూ ఉన్నారనమాట నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ అందరూని, అలా ఉన్నప్పుడు చూపిస్తే బాగోదు కదా అని చెప్పి టిష్యూ పెట్టి నేను కూర్చొని ఉన్నాను. అలా వెళ్ళగానే ప్రియాంక చూడే గోరి విడిపోయిందని చెప్పాను. అంతే ఇంకా నాకెందుకు చూపించు, నాకెందుకు చూపించు ప్రియా, నాకు ఇంకా కలిపి తీసేది. అంటే తనకి వేరే వాళ్ళతో అవుతేనే ప్రియాంక తట్టుకోలేదు అనమాట, అలాంటిది దానికి నచ్చిన వాళ్ళతో చిన్నదైనా ఏమైనా ఇంకా తట్టుకోలేదు. నాకు బ్లడ్ తగిలి నాకు పెయిన్ వస్తే ఇది కలిసి పడిపోయింది అక్కడ, నాకు భయం వేసింది మళ్ళీ రెండు సార్లు మళ్ళీ లెగిసింది. నేను నా ఫ్రెండ్ అందరూ లేపం, ప్రియాంక పెళ్ళేది లెగి 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 అని చెప్తే అందరూ వచ్చి లేపారు, లెగిసి మళ్ళీ పడిపోయింది. మంచి పడిపోయింది నేను పడుకున్నాను అనుకున్నాను అంట. అంటే అంత వరి అయిపోయింది. ఆబ్వియస్లీ నీళ్ళు ఇరిగిందంటే బ్లడ్ అనేది కామన్ వస్తుంది,
మా ప్రియాంక అలా కాదు, భయమేస్తుంది అలాంటిది. ప్రియాకి అంటే నాకు టెన్షన్ వచ్చిందా, నేను మ్యాక్స్ స్ట్రాంగ్ ఉంటాను, తనకి బాగాలేకపోయినా బాగా అయిపోతుంది. ప్రియాంక అలా కాదు, నాకు ఏమైపోతుంది అని చెప్పి వెంటనే భయపడిపోతుంది. కానీ నేను అనకాదు వాయిపోతుంది, కానీ ఇదే వెంటనే ఈ వీక్ అయిపోతుంది. నేను ఏడుస్తే ఇది కూడా ఏడుస్తుంది, అంటే లాస్ట్లో ఇంకా ఐస్ వాటర్ తిరిగి అంటే వెంటనే నా కంట్లో తిరిగేస్తాను, నా కంట్లో తిరిగితే వెంటనే తిన కంట్లో కూడా తిరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని వన్ డే దూరం దూరంగా పెడితే ఇద్దరు ఒకేలాంటి పనులు చేస్తారా? ఖచ్చితంగా, మళ్ళీ ఇద్దరు అది ఏం చేస్తూ ఉంటుందో, నేను ఏం చేస్తూ ఉంటాను అందరూ అంటారు. ఒక దగ్గర ఉన్నారు కాబట్టి మీకు ఫీవర్ వచ్చింది అనుక అని. ఒకసారి నేను ప్రియాంక ఇక్కడ ఉంది, నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అప్పుడు మా ప్రియాంకకి ఫస్ట్ నాకు వచ్చింది ఫీవర్, నీకా నీకే ఫస్ట్ నీకు ఫీవర్ వచ్చింది. సో నేను అక్కడ ఉన్నాను, అసలు నేను కళ్ళకు ఫోన్ చేసింది, మా అత్తకు ఫోన్ చేసి ఇవ్వ ప్రియాంకకి కొంచెం బాగాలేదు అని. నెక్స్ట్ డే మళ్ళీ మా అత్త ఫోన్ చేసింది, ప్రియాంక కూడా బాగాలేదు ఇక్కడ అని. అండ్ మమ్మీ తిన్నే ఇద్దరికి ఒకవేళ తప్పు ఇచ్చేసింది అనుకో, ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని తెస్తారు. ఒకవేళ నేను తప్పు చేసినా ఇద్దరికి ఒకరికి అవ్వదు. ఏం చేసినా ఇద్దరికి సూపర్. కానీ వైజాగ్ ట్విన్స్ ఏంటి అంత అన్ని ఫ్యాన్ పేజెస్? ఏంటి వైజాగ్ ట్విన్స్ కి ఎందుకు అంత ఫ్యాన్ పేజెస్? ఇన్స్టాలో కొడితే వైజాగ్ ట్విన్స్ అని కొడితే 100 వస్తున్నాయి, యూట్యూబ్ లో కొడితే వైజాగ్ ట్విన్స్ అంటే నీవే షార్ట్స్, నీవే రీల్స్, ఎవ్రీథింగ్. ఏంటి స్పెషల్? ఏంటి అంత ఫాలోయింగ్ ఉందా ఇద్దరికి? తెలీదు అసలు. మేము యాక్చువల్లీ అయితే టిక్టాక్ లో కూడా అసలు కలిసి మేము స్టార్ట్ చేయలేదు, పర్సనల్ గానే స్టార్ట్ చేసుకున్నాం అనమాట అప్పుడు కూడా. ఎందుకంటే తిను ఎక్కువ హిందీ కంటెంట్, ఎక్కువ తెలుగు, నాకు తెలుగులోని అసలు సాంగ్స్ అసలు. మీరు చూడండి మా వీడియోస్ ప్రాపర్ వైజాగేనా? వైజాగ్ కానీ వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో ఇంట్లోని చిన్నప్పటి నుంచి హిందీ హిందీ హిందీ, కానీ నాకైతే తెలుగులో సాంగ్స్ ఇష్టం. నాకు తెలుసు తెలుగు సాంగ్స్ రావు. మీరు పుట్టింది వైజాగ్. కానీ ఇంట్లో హిందీ మాట్లాడుతుంది ఎక్కువ. ఇద్దరు ఏం చేసినా ఒకటే చేస్తారు కదా. ప్రియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రియాంకకి ఎందుకు లేరు? చేసింది లేదంటే లేదు, అది కూడా కరెక్టే. ఇద్దరికి గొడవ పెట్టడం తిని చాలా తిని తేజకి చాలా అంటే లైక్ ఏమంటుందని టెస్టులు చేసిన తర్వాత ఓకే అబ్బాయి పర్లేదు. బాబాయ్ సినిమాల్లో చూసామంటే రియల్ లైఫ్ లో నిజంగా టెస్టులు చేసింది అనమాట. అంటే నేను బాధపడితే తను చూడలేదు కదా, మరి తన కూడా ఫీల్ అయితే అస్సలు నేను అస్సలు చూడలేను. తను ఇంకెవరిని ఇష్టపడినా సరే ఆ అబ్బాయితో వద్దు, అస్సలు వద్దు. ఇంక నేను ఒప్పే ఒప్పుకోను ప్రియాంక దాంతో ఉండడానికి. ఇప్పుడే బాధపెట్టి ఒక అబ్బాయి తిన్న హెయిర్ అనగానే ఆటోమేటిక్ గా తించే కూడా లేచిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఎవరిని ఒకవేళ ఇష్టపడిన ఇద్దరు చాయిస్ ఉంటది అందులో, ఈ అబ్బాయి ఓకేనా కాదా. ఇప్పుడు తెలియ మెయిన్ గా చెప్పేస్తాం ముందే, మమ్మల్ని అని చెప్పి. కానీ డాడీతో అయితే చాలా కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఇష్టపడుతున్నానంటే మమ్మీతో చెప్పంటే మమ్మీ మనం సజెషన్ చేస్తారు, డాడీ అయితే చదువుకోబడతారు. ఎందుకు మీకు అప్పుడే ఇవన్నీ అంతా ఓకే అన్నప్పుడు పెయిన్. బట్ మా డాడీకి నా విషయంలో అయితే పర్లేదు, దీని విషయంలో అయితే పర్లేదు. ముద్దులు కూతురు, ముద్దులు డాటర్ మమ్మీ మమ్మీకి డాడీకి కాదు. ఇప్పుడు మరి అక్క నీతో కూడా ఎక్కువ స్పెండ్ చేసే టైంలో ఇప్పుడు కొంతసేపు అయినా సరే మరి తేజాతో స్పెండ్ చేయాలి. నేను ఇవ్వను టైం, అందుకే కదా ప్రాబ్లం. అస్సలు ఇవ్వను టైం, నేను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను ఉంటాను. ఎప్పుడు వీళ్ళు బయటకు కూడా సింగిల్ గా వెళ్ళాలి, అయినా ఎంతైనా పెళ్లి ముందు వారికి కలిసి అంతవరకే నేను మా చెల్లితోనే కదా ఉండాలి. తర్వాత ఎలాగో నేను తేజాతో ఉంటాను లైఫ్ అంటే అప్పుడు సగం కొంచెం తనిపిస్తాను కదా. 25% నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా అడిగాను ప్రియాకి, తేజ అంటే ఎక్కువ ఇష్టమా నేను అంటే ఎక్కువ ఇష్టమా అని. నాకు ప్రియాంక అంటేనే చాలా 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 ఎక్కువ ఇష్టం. తర్వాత ఎంత బాండింగ్ అంటే చిన్నప్పుడు అసలు ప్రియాంక లేకపోతే మేము యాక్చువల్లీ వేరే వేరే గ్రూప్స్ గా తీసుకున్నాం. నేను ప్రియాంక ఫస్ట్ వేరే వేరే గ్రూప్స్ గా తీసుకున్నప్పుడు అసలు తను లేకుండా ఒక్కరోజు కూడా నేను క్లాస్కి వెళ్ళలేకపోయాను. నేను అసలు కాస్ట్ క్లాస్ లో వెళ్ళగానే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో నా పక్కన ఉండాల్సింది మెయిన్ క్యాండిడేట్ అని చెప్పేసి. నాకు లేదంటే నేను అసలు బయట ఎక్కడికి వెళ్ళినా స్కూల్ కూడా ఇర్రెగ్యులర్ కాబట్టి ఫస్ట్ నువ్వు వెళ్ళు అలా కొట్టుకుంటాం కదా సడన్ గా లేదనుకో. అక్కడదాన్నే నేను లేదంటే నా పక్కనని నేను చేయలేను కూడా, నాకు తిని ఉంటేనే నేను సో అంటే ఇంకా. సో అందరూ అంటారు కొంతమందికి పేరెంట్స్, కొంతమందికి బాయ్ ఫ్రెండ్, బట్ నాకైతే మా అక్క నా చెల్లె అందరూ అంటే
ఇప్పుడు మమ్మీ డాడీ కూడా మనతో ఫుల్గా లేరు కదా. ఇప్పుడు మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా నేను ప్రియాంకనే ఎస్పెషల్లీ వెళ్ళాలి. సో నాకు తనే అలవాటు ఉంటుంది కదా. తేజ అంటే ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చాం సార్, నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పర్సన్ పట్టుకుని నాకు నాకు చాలా ఇష్టం, నాకు ప్రియాంక కాదని నేను అసలు చెప్పలేను. ప్రెజెంట్ అయితే లేకపోతే వెళ్ళేది తను కొంచెం నువ్వు కొంచెం పైన చెల్లి ఆ తర్వాత తేజ అంతే అంతే ఓకేనా. అంటే ఫస్ట్ నేను ఆ తర్వాత తేజ, ఆ తర్వాత మరి నీకు నీ బేబీస్ పుట్టా అప్పుడు నువ్వు ఇచ్చుకుంటే ఎవరికి ఇచ్చుకుంటా తెలియదు నాకు. అంతే ఫస్ట్ ప్రియా, ఆ తర్వాత ఇంకా. కానీ నిజమేనా ప్రియాంక అంటే తేజతో నేను ఎక్కువ క్లోజ్ ఉన్నా సరే నన్ను వదిలేస్తున్నావా అని అంటుంది. అసలు భరించలేదు, నేను చూడలేను. అంటే లైక్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం నాకు కావాలి, బట్ నన్ను వదిలి మీద వెళ్ళకూడదు. నేను పక్కన కూర్చుంటాను, నేను మాట్లాడుకుని పర్లేదు, కానీ నేను పక్కన ఉంటాను, నా పక్కనే కూర్చోండి. అయినా పర్లేదు, అయినా పర్లేదు, నా పక్కన ఉంటాను. అది నాకు తెలియదు, బట్ పర్లేదులే. ప్రియా కూడా నా లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రియాంక వీళ్ళు మాట్లాడుకోవాలంటే నేను పడుకున్నాకే మీరు మాట్లాడుకోవాలి. కానీ ఏదైనా సరే ప్రియాంక ఇప్పుడు నార్మల్గా తేజతో మాట్లాడేదైనా సరే ప్రియాంకతో షేర్ చేసుకుంటాను, తేజ అలా అన్నాడు, తేజ అలా అన్నాడు అని చెప్పేసి. తనైనా సీక్రెట్స్ కూడా ఉండవు మా మధ్యన కదా. ఇద్దరిలో ఇద్దరిలో ఎవరు బాగా సెన్సిటివ్? బాగా సెన్సిటివ్ బాగా సెన్సిటివ్ తెలుసుకో, పొసెసివ్ సెన్సిటివ్ నేను. కానీ అలానే బాగా స్ట్రాంగ్ కూడా తినే. బయట ఎక్కడికి వెళ్ళామనుకోండి నేను అసలు నోరు ఎప్పలేను, నేను ఓన్లీ ఇంట్లో నేర్చుకుని వస్తాను, నేను ఎత్తులు కొట్టేసి వచ్చేస్తాను. స్కూల్లో ఏమైంది, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు బ్యాగ్స్ కింద వేయకూడదు, నెయిల్స్ ఏదో అన్నారు. మా ప్రియాంక చాలా రౌడీ అనమాట, అస్సలు నిన్న ఒక మాట అన్నదంటే మాత్రం ఎవరిని ఒప్పుకోదు. ఇంకోటి హెయిర్ అందరూ మిడిల్ ఒప్పుకోండు, దీన్ని ఎవరు ఏమన్నా ఒప్పుకోండు, ఎలా వెళ్ళిపోండి మాకు అనవసరం. మా జోలికి వస్తే మాత్రం ఇదైతే ఎందుకులే వదిలే ప్రియాంక అంటారు. వదిలేమంటావా, ఎలా వదిలేస్తాం? బ్యాగ్ పట్టుకొని తను బ్యాగ్స్ అదే నీల్స్ అని చెక్ చేయడానికి మేము వెళ్ళిపోతున్నాం అనమాట బైక్ నీట్ గా. మౌంటైన్స్ ఉంటారు కదా, బ్యాగ్ పట్టుకొని లాగితే ప్రియాంక అనింది, యు పుల్ మై హ్యాండ్, నువ్వు నా హ్యాండ్ లాగా వెంటనే ఉండని చెప్పి మమ్మీ ఫోన్ చేసి తెచ్చి ఇంకోసారి ఏ మానిటర్ కూడా మా వైపు చూడదు. అలా చేసింది మా ప్రియాంక అంటే అంత రౌడీ రౌడీ. అసలు మా వైఫ్ స్కూల్లో కూడా మా మమ్మీ డాడీ అసలు ఒప్పుకోరు మమ్మల్ని, ఎవ్వరే ఒక్క మాట అన్నా. నిజంగా పేరెంట్స్ చాలా బెస్ట్, మాకు ఫ్రీడమ్. మా పిల్లలు మీ పిల్లలు అంటే మీరు ఊరుకుంటారా, మా పిల్లల్ని మనకంటారు మమ్మీ అయితే సార్ కి ప్రిన్సిపల్ సార్ కి అంటారు. అయితే కాలేజ్ లో మేము డైలీ వెళ్ళడం కాదు, ఎలా రాకపోతే మరి చదువు అయిపోద్ది అంటే బాగోపోతే మీరు పంపించేస్తారు మీ పిల్లలు, మేము పంపించండి, మేము ఇంట్లోనే ఉంచుకుంటాం అండి. సో మా పేరెంట్స్ కూడా చాలా ఇది అనమాట, అంటే మేము చదవాల్సిన చదివేస్తాం, అది లేకపోతే ఎలాగో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. కానీ మేము చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటాం, కాలేజ్ కూడా అంతగా మాకు నచ్చదు అనమాట, ఎంతో ఇంట్లోకి వచ్చి ఇష్టం. ఆ లొకాలిటీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్యామిలీ ప్రియా మేము అంతే. ఫ్రెండ్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇది, దీనికి బెస్ట్ ఫ్రెండ్ నేను. అంటే ఇంకొక అమ్మాయి ఉంది పింకీ అని, పింకీ చౌదరి, ఇద్దరికి సేమ్ ఒకే బెస్ట్ ఫ్రెండ్ కూడా. రేపు పొద్దున్న అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి ఇద్దరికి గొడవ అయిందనుకో, ఎంతసేపట్లో మీరు మళ్ళీ ప్యాచప్ అయిపోతారు? ఫ్యూ సెకండ్స్, చాలా తొందరగా. ఎప్పుడు లేకుండా కన్ఫ్యూజ్ అయ్యాడా మీ ఇద్దరులో? అయ్యాడు, స్టార్టింగ్ నుంచే అయ్యాడు. ఇప్పటికే అవుతూనే ఉన్నాడు, ఇప్పుడు సౌండ్ అస్సలు పట్టుకోలేదు, మాట్లాడేమనుకోండి ఐడెంటిఫై చేయలేడు ప్రియాంక. యాక్చువల్లీ ఒకసారి ఒక అయింది కూడా, నీ ఇద్దరికి గొడవ అయింది అనమాట. అయితే నాకు తేజ ఫోన్ చేసి ఒకసారి ప్రియాంక మాట్లాడమనివా అన్బ్లాక్ చేయమనివా అన్నాడు. ఆహా చేస్తే నాకేంటి అని అన్నాను, నేను ఈ చాక్లెట్ ఇస్తానే పెద్దదే అన్నాడు. చాక్లెట్ కదా ఇది, ఎలాగ దీన్ని అడిగాను ప్రియా మాట్లాడు, నేను మాట్లాడను, కోపం చాలా ఎక్కువ మేడంకి, నేను మాట్లాడాను. ఏం చేయాలి, ఇది మాట్లాడంటే నాడు ఒక్కసారి మాట్లాడించి మాట్లాడి నేనే మాట్లాడింది, చాక్లెట్ వస్తుంది అనుకున్నాను, ఇదే మాట్లాడిస్తుంది అని ప్రియా అనుకుంటున్నాడు. చాక్లెట్ కూడా వస్తుంది నాకు తర్వాత పట్ అంటే తర్వాత తెలిసింది ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లో నేను చెప్పాను, నీకు బాయ్స్ కూడా తెలియదు లాస్ట్ కి అని అని. అంటే నాకు ఇలా తెలుస్తుంది సేమ్ ఒకలాగే ఉంది, నాకు అర్థం కాలేదు మరి అని. ఇంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇద్దరు, నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓ మై గాడ్, ఇప్పుడు అంటే టిక్టాక్ చేయాలి, రీల్స్ చేయాలి,
ఇన్స్టాలో బాగా ఇద్దరు ఈక్వల్ డ్రెస్సెస్ వేసుకొని పెట్టాలి, అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఏదో కోరుకుంటుంది కదా. ఇవంతా యాక్చువల్లీ చెప్పడం అంతా మమ్మీ లైక్ వీడియోస్ చేయడం అంటే మేము చేసాము, బట్ మేము సోషల్ మీడియా పెట్టి మేము ఫేమస్ అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. సో నార్మల్గా చేసుకోవాలి లైక్ ఏమైనా షోస్కి వచ్చారా, రియాలిటీ షోస్కి ఏమైనా వెళ్ళాం కదా, జబర్దస్త్ కానీ జబర్దస్త్ పిలిచారు కానీ మాకు ఎగ్జామ్స్ తర్వాత ఇంకో ఏదో షో కూడా పిలిచారు. తెలుగు మేము ఎక్కువ చూడము అయితే తెలుగు షో కూడా ఉండేది, షో నాకు గుర్తులేదు. ఇంకోటి మాత్రం పూరా పోవే సంక్రాంతి అమ్మ నాన్న సంక్రాంతి షోకి వెళ్ళాము, ఇంకోటి పోవే పోరా అప్పుడే చూస్తాను పూరా పోవే అనుకుంటా, పోవే పోరా కాదు సంథింగ్ అది ఒకటి. ఇంకా దేనికో పిలిచారు మమ్మల్ని, నాకు షో షో గుర్తులేదు నాకు పేరు. వైజాగ్ ట్విన్స్ అంటే ఎలా ఉంటారు అన్నమాట. సో ఫైనల్లీ ఈరోజు వైజాగ్ ట్విన్స్ ని కలిసామండి ఇక్కడ, సూపర్. సో ఇంకా అంటే ఎవరెవరికి ఏంటేంటి ఇష్టం, తనకి ఏంటి ఇష్టం తక్కువని చెప్పాలి, ఇద్దరికి ఒకటి ఇష్టం ఇందులో లైక్ ఫుడ్ ఐటమ్స్ లో కానీ. చికెన్ తనకి చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ అంటే చాలా ఇష్టం. సేమ్ ఇద్దరికి, ఏ మీ ఇద్దరికి వేరియేషన్ ఏమైనా ఉంటే చెప్పండి. అబ్బా తేజ అంటే ఇష్టం, తేజ అంటే ఇష్టమే కానీ నా బాఫ్రెండ్ అంటే బాఫ్రెండ్ అంతే, అదొకటే వేరియేషన్ ఉంది. మరి అన్ని సేమ్ టు సేమ్ మీ అమ్మాయి అంత సింపుల్ గా చెప్పింది అనుకో. హీరోస్ కూడా సేమే, హీరోయిన్స్ మళ్ళీ డిఫరెంట్ దీని. కాజల్ నాకు సమంత, ఓ ఎస్ నాకు కాజల్ అంటే చాలా ఇష్టం నాకు సమంత. అలానే కాజల్ సమంత కూడా వాళ్ళిద్దరు కూడా చాలా ఇష్టం, అలాగని నాకు కాజల్ అంటే ఇష్టం, దీనికి సమంత అంటే ఇష్టం. ఓ కానీ ఫస్ట్ ప్రయారిటీ నేను సమంతకి ఇస్తే నేను కాజల్ కి ఇస్తాను, సెకండ్ కాజల్ ఇస్తాను, సెకండ్ సమంత. అందులో కూడా ఇద్దరే ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ ఛాన్స్ ఇద్దరిని లాక్ చేసుకున్నారు. హీరో ఎవరు ఇస్తాం, ఇద్దరికి అయితే ఫస్ట్ ప్రభాస్ ఉండేవాడు, ఇప్పుడు కొంచెం అంటే ఓల్డ్ అయిపోతున్నాడు కదా, మేము కొంచెం మారుద్దని చెప్పేసి. అలా కాదు ప్రభాస్ ఎప్పటికీ మనసులో ఉంటాడు, బట్ ఇప్పుడైతే మాత్రం మేము ఇద్దరు చూసి నాన్న చేతనే పడితే వాడి వాళ్ళ బంగారు రోజు ఊరు చూసేసి ఇంట ఎంత బాగున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా సమంత వదిలేసింది, నేను పట్టిస్తాను ఇద్దరు చూసి నాకు చెప్పింది. ప్రభాస్ నుంచి కొంచెం ఇక్కడికి అని ఇద్దరు ఇద్దరు డిస్కస్ చేసుకొని చైతన్య గారి దగ్గరికి వెళ్ళాం. సూపర్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఎంబీఏ చేయాలి, ఇద్దరు కలిసి కలిసి ఆ తర్వాత ఇప్పుడు తను లేకుండా నేను ఎంబీఏ చేయను, నేను లేకుండా తను చదవదు. ఫ్యూచర్ లో నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే నీకు వచ్చే హస్బెండ్ కానీ కొంచెం లాంగ్ వచ్చి చాలా మంచోడయ్యి అస్సలు ఒప్పుకొని చూసుకుని అస్సలు ఒప్పుకోదు అంటే ఏం చేస్తావు ఆలోచించు, అంత మంచోడు అయితే తన తిన కోసం ఎగ్జిస్ట్ అయ్యి ఇక్కడ ఉంటాడు కదా సపరేట్. అప్పుడు అక్క కాంప్రమైజ్ చేసి అది కాదన్నా మనం ఇలా ఉంటాం, మనం ఇలా మాట్లాడుకుంటాం ఇలా చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను తిను లైక్ ఉండేది కొంచెం లాంగ్ చాలా కొంచెం కూడా కదా, ఇండియాలో ఎక్కడైనా పర్లేదు అదర్ కంట్రీ అయితే నేను అసలు ఒప్పుకొని అన్నాను. సో నేను అన్నాను ఎందుకు అప్పుడప్పుడు వైజాగ్ అది మాకెక్కుంటే అక్కడ అబ్బాయి ఒకవేళ తిను వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అన్నయ్య లేడమ్మా, అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉన్నాడు కానీ ఇంకోటి వెళ్ళాడా అని. మమ్మీకి యాక్చువల్లీ ట్విన్స్ తో ఇచ్చి చేయడం చాలా ఇష్టం ఉంది, ట్విన్స్ అంతమంది ఉంటుంది కానీ తేజకి ఎందుకమ్మా నువ్వు ఒప్పుకున్నావు, ఏం చేయలేము అది అంతే కదా, మనం అనుకొని చేస్తే ఇంకా అది లవ్ ఎలా అవుతుంది. సో అది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇంకా తేజని అదే అన్నాను మమ్మీతో. మమ్మీ స్టార్టింగ్ అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే మమ్మీ ట్విన్స్ 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 ఇచ్చే చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అంటే ఒకవేళ సపరేట్ అబ్బాయి అంటే ఇప్పుడు మైండ్ సెట్స్ కూడా సపరేట్ అలా అని కాదు, ఇప్పుడు సపరేట్ అబ్బాయి అనుకోండి లైక్ ఇప్పుడు సిస్టర్ అంటే వాళ్ళకి ట్విన్స్ బౌండింగ్ తెలీదు, వాళ్ళు మీ చెల్లెల అంటే మీ చెల్లె ఎందుకు ఎలా అనేది మీ చెల్లె ఎందుకు అలా చేసి మీ అక్క ఏంటి ఎలా అది, ట్విన్స్ బ్రదర్స్ అనుకోండి వాళ్ళు అట్లాగే ఇంపార్టెంట్ అది మాది అన్ని ఒకలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అమ్మో నాకు మా అన్నయ్య చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి వాళ్ళ రిలేషన్షిప్ తెలిసినప్పుడు మా బౌండింగ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది, నార్మల్ వాళ్ళకి తెలియదు. సో మొత్తానికి అయితే ట్విన్స్ బౌండింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఓకే, మీది బయట వాళ్ళు ఏమంటుంటారు మీ బాండింగ్ గురించి? బయట వాళ్ళైతే మమ్మల్ని ఎప్పుడు అంటే సపరేట్ చేయాలని కానీ గొడవలు పెట్టాలి కానీ చూసినా ఫస్ట్ నేను ప్రియాంక ఎవరైనా ఇద్దరి మధ్య కూడా ఉన్నా థర్డ్ పర్సన్ వస్తే వెంటనే ఇద్దరు
అలా చెప్పింది మాచింది ఎందుకంటే ఎవరైనా సరే అసలు లేదు ఇంకోటి చేసారంటే మాత్రం మేము అన్ని కలిసిపోతాం వాళ్ళకి బ్యాన్ చేసేస్తాం అది ఒక అబ్బాయి అమ్మాయి అండి అమ్మాయి అమ్మాయి నేను ఇద్దరు కలిసి నేను ప్రియ కలిసి తేజకి అసలు ఓన్లీ చాలా వాడి ఒక్కడికి మేము ఎదురు నడుకొని చూపించేస్తాం ఎదురుని ఒకరికే అన్ని యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ తిను బట్ నడక మాత్రం ఎదురు చూపిస్తా అయ్యో పాపం కదా తప్పేం లేదు కదా మనం ఫస్ట్ చెప్పామంటే తర్వాత మనం అర్థం మనల్ని అర్థం చేసుకునే తన కెపాసిటీ వస్తుంది మనం ముందు స్వీట్ గా ఉండి తర్వాత మనం రియాలిటీలో అంటే లైక్ ఏదైనా చేసినా సరే అవును ఇలా ఉండి తను కాదు అని అంటాడు ఎందుకు నేను ఎలా ఉండాలి మీరు ఏమైనా అంటే లైక్ బ్రాండింగ్స్ చేయడం కానీ యాడ్స్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు ప్రమోషన్స్ కొలాబరేషన్స్ చేస్తున్నారా కొలాబరేషన్ స్టార్ట్ అయిందా బాగుందా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఫిలిమ్స్ లో కానీ వెబ్ సిరీస్ లో కానీ అలాంటి ఆపర్చునిటీ సిరీస్ లో వచ్చాయి కానీ హైదరాబాద్ కాబట్టి మా ఇంట్లో కొంచెం ఆలోచిస్తాం ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వాలి కదా మాకు వీటితో పాటు మాకు మా ఎడ్యుకేషన్ చాలా 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 ఇంపార్టెంట్ నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ జాబ్ చేయాలనే ఉంది టీచర్స్ అందరూ మీ ఇద్దరు పిన్స్ ఓకే బట్ ఇద్దరికి సేమ్ మార్క్స్ ఎలా వస్తాయి సేమ్ పాయింట్స్ ఎలా వస్తాయి ఎందుకంటే ఇద్దరు కలిసి చదువుతాం కాబట్టి అదేం చెప్తే నీకు అదే చెప్తాను ఇప్పుడు తనకి కొన్ని సబ్జెక్ట్స్ రాలేదు అనుకోండి నేను చెప్తాను సేమ్ నేను ఇద్దరు పాయింట్ ఒకేలా ఉంటుంది అంతే ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ రాలేదు కాదు ప్రియా మమ్మీ ఒకవేళ తిట్టారు అనుకో నిన్ను గట్టిగా తిట్టి ఈ అక్కని ఏమనకపోతే ఒప్పుకో నేను ప్రియాంకకి సపోర్ట్ చేస్తాను కదా ఎందుకు తిడుతున్నావు ప్రియాంకని అని నేను వెళ్ళి దీనికి లేదంటే మమ్మీ అంటారు ఇద్దరు ఒకలాంటోలే ఒక మాట అన్నా దీన్నంటే అది వచ్చేస్తుంది దాని అంటే ఇది వచ్చేస్తుంది అంత మమ్మీ ఒక్కొక్కసారి నన్నే తిడుతుంది దాన్ని కూడా తిట్టంటది ఒకసారి అంటే లైక్ అలా కూడా ఉంటది ఇలా కూడా ఉంటది కానీ ఏదైనా సరే లాస్ట్ మీ ఎదురు కలుస్తాం మమ్మీ సింగిల్ అయిపోతుంది మరి మేమిద్దరు అయితే కలిసి ఉండాల్సిందే కదా మొత్తానికి ఏదైనా సరే ఒకటే ప్లేట్ ఒకటే బెడ్ ఒకటే డ్రెస్ అంటారు అంతేనా అంత బాండింగ్ సూపర్ సో మొత్తానికి అయితే మీతో మాట్లాడిన తర్వాత అంటే ఒక ఇద్దరు సిస్టర్స్ అనుకోవచ్చు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అనుకోవచ్చు ఇలాంటి ట్విన్స్ బాండింగ్ ఉంటే నిజంగా ఎంత బాగుంటారు కదా ఆఫ్ కోర్స్ అందరూ కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ నైస్ టాకింగ్ టు యూ బోత్ ఆఫ్ యూ అండ్ జాబ్ చేయాలని కోరుకుంది జాబ్ చేయండి దగ్గరలోనే సిస్టర్కి మ్యారేజ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను మీ పక్కనే ఉంటుంది మీ పక్కనే అక్కడ కూడా ఉంటుంది మా మామయ్య గారు అన్నాడు కూడా లైక్ దూరం ఉండాల్సిన అవసరం లేదమ్మా ఈ ఇంటి దగ్గరలో కానీ అక్కడే ఉందాం అక్కడే ఉండొచ్చు ఎక్కువ చాలా చాలా మంచి ఊరుకోవాలక్స్ అనిపించింది ఇంకా మా చెల్లి చూడాలి సో మంచివాడు వస్తాడు బాగా టైం పడుతుంది బట్ వస్తారు ఫస్ట్ ప్రియాకి ప్రిఫరెన్స్ సెకండ్ హస్బెండ్ కి థర్డ్ పిల్లలకి అంతేనా ఫోర్త్ పేరెంట్స్ కి లేదు లేదు నా తర్వాత మమ్మీ డాడీ కదా తర్వాత ఒక అన్న అక్క ఇంకొక అన్న పేరెంట్స్ రిమైనింగ్ వాళ్ళంతా లిస్ట్ లో లైన్ లైన్ చూస్తాం చూస్తాం చూద్దాం చూద్దాం లేదు నాకు తెలుసు అయిపోతే ఇక్కడే ఎయిట్ చేస్తుంది సూపర్ అలా ఉన్నావా అంటది ప్రియా ప్రియాంక ప్రియాంక నేను అదే అన్నాను రా ప్రియా నైస్ టాకింగ్ టు యూ బోత్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మంచి జాబ్ చేసుకోవాలని ఇద్దరు ఇలాగే బాండింగ్ ఎండింగ్ వరకు లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తరపు నుంచి సుమన్ టీవీ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ